ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈసారి మా ఇంటి పండుగ ఆటలతో కాదు ఆప్యాయతలతో నిండిపోతుంది. గెట్ రెడీ. ఎందుకంటే వాళ్ళిద్దరికి షుగర్ ఉంది అందుకే చాలా స్వీట్ అని. తేజ అమ్మాయినందుకు గర్వపడుతున్నారా మీరు? రవి తేజనా వరుణ్ తేజ అంటే ఆనందపడతాను. వాడు వచ్చేసిన కాలు పట్టుకుంటే భవాని చెల్లెలు నాకు చాలా ఇష్టం చెల్లెలు పెళ్లి చేసుకో అంటే నీకు ఇష్టం లేదా నన్ను పెళ్లి చేసుకోవడం? దయచేసి నువ్వేమవుతావు పెద్దయ్యాక? యాంకర్ ఏ యాంకర్ అవుతావు? మా ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ గారికి స్వాగతం. విజయ్ దేవరకొండ మీకోసం ఏడు కొండ దాటి వచ్చాను. పర్వాలేదు వచ్చింది. కెమెరా ఉందా? మిస్ చేయకండి రే లైఫ్ లో. అందరు తినేస్తున్నారు. మంచిగా ఉంది. ఇట్లా కాన్ఫిడెన్స్ కొట్టుకొచ్చేస్తుంది బయటికి లైఫ్. ఈసారి రౌండ్ గా ఉంటే కూడా నా కళ్ళకు హార్స్ షేప్ లో కనిపిస్తుంది. విజయ్ ఆ పిల్ల ఎవరు? ఏడు కొండలు దాటి వచ్చింది చెన్నై నుంచి. ప్రేమగా మీరు ముద్దుగా ఆయనని ఏమని పిలుస్తారు? జాను. జాను డబ్బులు పట్టుకుంటే ప్రొడ్యూసర్ గారు అవుతారు, మేకప్ పట్టుకుంటే ఆర్టిస్ట్ హీరో అవుతారు, మెగాఫోన్ పట్టుకుంటే డైరెక్టర్ అవుతారు. నీకదే పొరపాటు నుంచి అమ్మ క్షమించు, బా చేసింది నీ సంగతి. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. రీసెంట్గా బిగ్ బాస్ షోకి వెళ్ళా కదా మేడం, ఐ మీన్ ఒక్క రోజుతో మా అమ్మని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకెళ్లలేదని చెప్పి బాధేసింది నాకు. ఈ రోజుతో ఆ వెళ్తే నేను ఫుల్ఫిల్ చేస్తాను. అంటే ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చాను మా అమ్మతో పాటు మీ అందరికి అది రివీల్ చేస్తాను. నమస్కారం. ఇంతకన్నా బెస్ట్ గిఫ్ట్ మా అమ్మకి నేను ఇప్పుడు ఇవ్వలేను. ఇప్పుడు దాకా ఇవ్వలేదు, ఇక మీద ఇవ్వలేను కూడా సార్. మా జీవితంలో మా అమ్మ నాన్న పాత్ర ఎంతైతుందో మాకు మా టీం అందరికి స్పెషల్ అట్రాక్షన్ గంగవ్వ కాబట్టి మా అందరి చేతుల మీదుగా చిన్న సన్మానం. బట్ ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ మాతో ఉంది, మా అమ్మమ్మ. మా స్టార్మా ఫ్యామిలీతో మా ఆడియన్స్తో 70th బర్త్డే జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఇంతకీ మీరు ఒకటి అవుతున్నారా? వి లైక్ ఈచ్ అదర్, వి లవ్ ఈచ్ అదర్. అమ్మలారా పడి కొమ్మలలో ముత్తుల గుమ్మలలో సందల్లో నింపారే పందిళ్ళలో బంగ.
తెలుసో తెలియక నేను చాలా తప్పు చేసిన, నన్ను క్షమించండి. ఈ పేజీలా తెచ్చిండ అంటే చాలా గ్రేట్. మేము అట్లా అనుకోలేము ఎప్పుడు ఇట్లా వస్తాం. పొలంలో పైన ఫ్లైట్ వెళ్ళేది, ఆ పైన ఫ్లైట్ చూడడానికి 5 నిమిషాలు వాళ్ళ పైన ఆపేసి అలా చూసేవారు. మా అమ్మ డౌట్లు అడిగేది, ఆయన నిజంగా మనుషులు ఉంటారా, అవి నిజంగా ఇంతే ఉంటాయా అని అమ్మ డౌట్లు అడిగేది అనమాట. వీళ్ళు మమ్మల్ని అన్ని ఎక్కించారు, బస్సు ఎక్కించారు, ట్రైన్ ఎక్కించారు, సైకిల్ ఎక్కించారు, అన్ని ఎక్కించారు. వాళ్ళు నేను ఇంకా చూపించాల్సింది ఏంటి, ఫ్లైటే. అది ఒక్కసారి ఎక్కిస్తే ఆ రోజు వచ్చింది, వాళ్ళ కళ నిజం చేశాను. ఎలా ఉంది ఎయిర్పోర్ట్ అంతా? ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటే కాసేపు ఫ్లైట్ ఎక్కుతాం ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎప్పుడు చూడలేదు ఎయిర్పోర్ట్ కదా, ఫస్ట్ టైం కదా. ఆయన అనేది ఏంటంటే, నా లైఫ్ లో నేను పొలం తప్పితే ఏది చూడలేదు, చూస్తానని కూడా అనుకోలేదు. హరి హ్యాట్స్ ఆఫ్ టు యు. పిల్లలు ఆశపడింది కొనివ్వడంలో తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుందో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రుల ఆశను అర్థం చేసుకొని ఆ కోరికను తీర్చడంలో మాత్రం ప్రతి కొడుక్కి ప్రతి కూతురికి చాలా ఆనందం.